ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకరు కస్టడీలో ఉండగానే బలవన్ మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ కస్టడీలో ఉన్న అనూజ్ తపన్ బాత్రూమ్ కు వెళ్లి బెడ్షీట్ తో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు గమనించి అతని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 14న తెల్లవారుజామున 5 గంటల సమయంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ బయట బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 4 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా కాల్పులు జరిపిన నిందితులు విక్కీ గుప్తా సాగర్ పాల్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులు జరిపింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన సభ్యులుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నందుకు సల్మాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లుగా అరెస్ట్ అయిన నిందితులు తెలిపారు. బిష్నోయ్ గ్యాంగ్ కూడా దీన్ని నిర్ధారించింది. ఘటన జరిగిన కొద్దిసేపటికే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ కాల్పులకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించాడు. ఇక కాల్పులు జరిపిన నిందితులకు ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్ తపన్, సోను సుభాష్ చందర్ ను పంజాబ్ లో అరెస్టు చేశారు. వారి నుంచి 2 తుపాకులు, 38 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న వారిలో అంజు తపన్ బలవంతంగా చనిపోవడం ఉత్కంఠ రేపుతోంది. అంజు ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.